ఫ్రెండ్స్ డెమో కూడా అయితే చూశారు కదా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి వీడియో చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఒక త్రీడీ స్టైల్లో లాగా మనకు చాలా బాగా అయితే నచ్చింది నాకు డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి నచ్చాలంటే కోరుకుంటున్నాను మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎండ్వరకే చూడండి చాలా సింపుల్గా చేసుకుంటారు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మీ యొక్క ఫోటో పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఎండ్ వరకత చూడండి చాలా డీటెయిల్గా ఈజీగా చెప్పేస్తాను ఎక్కువ లెంత్ కూడా చేయను ఇక్కడ ఈ వీడియో అనేది మీరు కైన్ మాస్టర్లో కూడా చేసుకోవచ్చు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాప్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడవచ్చు నేనైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చేయకే మనం కైన్ మాస్టర్ యాప్లో అయితే చేసుకోవచ్చు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు కానీ అలర్ట్ మోషన్ కంటే కైన్ మాస్టర్లో సింపుల్గా ఉండాలని నేను కైన్ మాస్టర్లో చెప్తున్నాను ఓకే మీరు అలర్ట్ మోషన్లో కూడా చేసుకోండి ఇక్కడ చూడండి నేను డీటెయిల్గా చెప్తాను కాబట్టి చూడండి ఎండ్ దొరికితే మీరు ఏ యాప్లో నచ్చితే యాప్లో చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ లేని వాళ్ళు డౌన్లోండ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఓకే ఇక్కడైతే మేమేం చేద్దామంటే ఇక్కడ మనకు క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఓల్డ్ వర్షన్ ఉన్న న్యూ వర్షన్ ఉన్న ఏ రేషియో మీరు ఏ వర్షన్ ఉన్నా రేషియోలో మాత్రం సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను ట్వంటీ నైన్ సెకండ్ ఉంటుంది ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ప్యూర్ హెచ్డీలో ఉంటుంది ఇలాగైతే ఉంటుంది వీడియో ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో వచ్చేయండి మీరు ఓకే స్టార్టింగ్లో మీరు అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర వచ్చేయండి కొంచెం లేరు జరపండి రెడ్ లైన్ ఏదైతే ఉందో రెడ్ లైన్ కనిపిస్తుందా మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఈడ జరిపిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే లేర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఓకే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో రిపబ్లిక్ డే పర్సన్ ఎవరైనా ఫ్రీ ఫ్రీడమ్ ఫై ఫైటర్ కానీ లేకపోతే మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నా కానీ మీ ఫోటో ఉన్నా కానీ యాడ్ చేసుకొని కానీ ఆ ఫోటో మాత్రం మనకు పిఎన్జి ఫార్మాట్లో అయితే ఉండాలి ఇక్కడ నేనైతే అల్లు అర్జున్ సార్ ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు పిఎన్జి ఫార్మాట్లో ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఆ వీడియో చూడండి ఓకే ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా ఓకే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం లెగ్ అనేది కట్ చేస్తాను ఓకే కట్ చేసిన తర్వాత ఈ మార్క్స్ని ఆన్ చేసుకొని ఫెదర్ కొంచెం పెంచుకుంటున్నాను ఎక్కువ వేయమొద్దు ఒక థర్టీ పర్సెంట్ ఓకే మీ ఇష్టం అది మీ ఫోటోని కూడా ఇలాగైతే కట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం ఈ ఫోటోని వీడియో లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం ఓకే ఇక్కడ మనకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి పెట్టుకోండి మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టకండి ఓకే ఫోటో అనేది ఇలాగైతే కనిపిస్తుంది ఓకే కనిపించిన తర్వాత ఇక్కడ మనం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్లో మీకైతే ఒక తాళం గుర్తు కనిపిస్తుందా కీ ఆప్షన్ దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి కొంచెం జరపండి లేర్ని కొంచెం లేర్ని కొంచెం రెడ్ లేర్ని కొంచెం జరపండి ఓకే జరిపితే ఖర్చుని మనకు ఈ ఏదైతే ప్లస్ సెకన్ ఉందో దాన్ని యాడ్ చేసుకోండి రైట్ సైడ్లో ఏదైతే ప్లస్ సెకన్ కనిపిస్తుందో మీకు యానిమేషన్ కింద దాన్ని ఒకసారి యాడ్ చేసుకోండి ఓకే ఒక క్లిక్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేద్దాం ఓకే ఈ ఫోటో స్టార్టింగ్లో ఇప్పుడు మనకు ఈ ఫోటో ఏదైతే ఫోటో ఉందో అల్లు అర్జున్ సార్ది అంటే మీ ఫోటో ఉంటుంది ఇక్కడ ఈ ఫోటోని ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకుందాం ఓకే స్టేట్లో ఓకే లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కనిపించకుండా పెట్టుకుంటే ఇక్కడ ఫోటో చూడండి పర్ఫెక్ట్ వచ్చింది ఈ ఫోటోని కొంచెం కిందికి తీసుకురండి మళ్ళీ మరీ అంత పైన వద్దు కిందికి ఓకే ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్ ఓకే ఫోటో పర్ఫెక్ట్ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా మీరు అయితే కరెక్ట్గా సేమ్ అదే పోజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జి లింక్ అయితే ఇస్తాను రిపబ్లిక్ డే అని ఆ పిఎన్జి యాడ్ చేసుకోండి ఓకేనా ఇలాగైతే ఉండదు ఈ పిఎన్జిని కూడా మనం ఎండ్ వరకు అయితే జరుపుకుందాం ఓకే జరిపిన తర్వాత ఈ పీఎన్జిని మనం ఏం చేద్దామంటే కొంచెం అయితే జూమ్ చేసుకుందాం ఓకే ఇక్కడ ఓకే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఇలాగైతే పెట్టుకోండి ఇక్కడ ఓకే ఇలాగైతే పెట్టుకోండి ఓకే చూస్తున్నారు కదా ఇలాగైతే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు మనం అల్లు అర్జున్ సార్ ఫోటోకి ఎంతైతే జరుపుకున్నామో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒకసారి తలం గుర్తు జరుపుకో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ కొంచెం జరుపుకోండి అల్లు అర్జున్ సార్ ఫోటో ఎంత జరుపుతున్నామో అంత జరిపి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యానిమేషన్ కింద ఒక కీ ఫేమ్ అయితే యాడ్ చేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చి ఈ ఏదైతే రిపబ్లిక్ డే పిఎన్జీ ఉందో ఈ రిపబ్లిక్ డేని ఇక్కడైతే కనిపించకుండా ఇక్కడ పెట్టుకుందాం ఓకే అంటే మన ఫోటో అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలి రిపబ్లిక్ డే ఫో పిఎన్జి అనేది రైట్ సైడ్లో అయితే ఉండాలి అయితే మనకు ఇక్కడ చూడండి మనకు రెండు ఒకటే సరి వస్తుంది ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోటో అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేయాలి మళ్ళీ టువెల్వ్ సెకండ్ ధర వచ్చేయండి టువెల్వ్ కరెక్ట్గా టువెల్వ్ సెకండ్ ధర వచ్చి ఇక్కడ మీ యొక్క ఫోటో యాడ్ చేసి ఉంటారు మీరు ఆ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒకసారి మళ్ళీ తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకోండి ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ రిపబ్లిక్ డే అనే పిఎం అంటే మనకు రిపబ్లిక్ అండ్ డే మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో మీ యొక్క ఫోటో అనేది ఉండాలి ఓకే ఇక్కడ చూడండి ఈ ఫోటోని కీ ఫేమ్ అయితే జరిపి ఇలాగైతే మధ్యలో పెట్టుకోండి ఓకే చూడండి ఓకే పర్ఫెక్ట్ ఓకే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా అమేజింగ్ అయితే కనిపిస్తుంది ఓకే కనిపించిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం అంటే స్టార్టింగ్లో వచ్చేద్దాం స్టార్టింగ్లో వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియా సారీ బ్యాక్ వచ్చేయండి లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఓవర్లీ అని ఉంది కదా స్టిక్కర్ అని స్టిక్కర్లోకి వెళ్ళండి ఓకే ఇక్కడ మనకు ఈ కైన్ మాస్టర్ స్టోర్ అనేది ఉంటుంది ఓకే పైన స్టోర్ బకెట్ ఆప్షన్ ఉందా మీకు కనిపిస్తుందో లేదో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే స్టోర్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింది స్కోల్ చేసి ఇక్కడ మనకు ఫెషల్ ఎఫెక్ట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం కిందికి స్కోల్ చేస్తే ఇక్కడ మనకు మిస్టరీ ఫాగ్ అని ఉంది కదా ఇక్కడ మనకు స్మోక్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి దీని అయితే మీరు అయితే డౌనింగ్ చేసుకోండి ఓకే డౌనింగ్ చేసుకుంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం ఇక్కడ మనము రైట్ సైడ్ అయితే స్కోల్ చేసే కింద ఇక్కడ చూడండి మిస్టరీ ఫాగ్ అని ఇక్కడ వచ్చేసింది ఇందులో మనం నాలుగో ఎఫెక్ట్నే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకుందాం దీన్ని కొంచెం ఎక్కువ జూమ్ చేసి కిందికి పెట్టుకుందాం కిందికి ఓకే అంటే లైట్ లైట్గా కనిపించాలి మనకు వైట్ స్మోక్ అనేది దీన్నే మనం ఎండోర్కైతే పెట్టుకుందాం ఓకే ఎండోర్కి అయితే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా సూపర్గా అయితే కవర్ అయితే అయిపోయింది చూసారు కదా మంచిగా అయితే కవర్ అయితే అయిపోయింది మనకు ఫోటోకి కానీ అన్ని దానికి కవర్ అయింది ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే ఇక్కడ మనం 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 మళ్ళీ అయితే సెవెన్ సెకండ్ తర్వాత వచ్చేయండి మీరు సెవెన్ సెకండ్ కరెక్ట్గా సెవెన్ సెకండ్ తర్వాత వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే హ్యాపీ అనే ఒక పీఎన్జి లింక్ అయితే ఇచ్చాను ఓకే ఆ హ్యాపీ అనే పీఎన్జి అనేది ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనకు సేమ్ ఇలాగైతే ఉంటుంది ఈ పీఎన్జిని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి ఇక్కడ మనకు రిపబ్లిక్ డే పైన పెట్టుకొని సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీని ఎండ్ వరకు అయితే జరుపుకుందాం జరిపిన తర్వాత ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళి కింద స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఇంటర్ సైడ్ లెఫ్ట్ అని ఉంది కదా ఇందులోకి వెళ్ళండి ఇంటర్ సైడ్ లెఫ్ట్ అయితే పెట్టుకుంటే చూడండి వీడియో అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీకు చూపిస్తాను వీడియో ఎలా వచ్చింది అనేది చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనకు భారతదేశం మ్యాప్ అనేది వస్తుంది దాని తర్వాత మన ఫోటో చూశారు కదా ఎక్సెల్ అనేది వచ్చింది మనకు ఎలాంటి డౌట్ లేకుండా దాని తర్వాత ఆటోమేటిక్గా ఫ్లాగ్ అనేది యానిమేషన్ అవుతుంది ఇక్కడ మనకు చాలా బాగా కనిపిస్తుంది ఓకే కనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఏదైతే మన ఫోటో యాడ్ చేసామో టూ మనకు టూ సెకండ్ మనకు టూ మనకు టూ ఎయిట్ హండ్రెడ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరైతే ఒక డిస్క్రిప్షన్లో ఒక ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను ఎఫెక్ట్ వీడియో ఉంటుంది ఫ్లాగింగ్ అవుతూ ఉంటుంది ఆ వీడియో అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఓకే ఆ వీడియో అనేది యాడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే ఈ వీడియోని ఇలాగైతే ఉంటుంది దీని అయితే మీరు అయితే స్క్రీన్ మొత్తం చేసుకోండి చేసిన తర్వాత కింది స్కోర్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ మనకు క్రోమా ఆప్షన్ ఉందా దాంట్లోకి వెళ్ళండి క్రోమాకి ఆన్ చేసుకోండి ఓకే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కీ కలర్లోకి వెళ్ళి ఒక ప్యూర్ బ్లాక్ కలర్ యాడ్ చేసుకోండి బ్లాక్ కలర్ ఓన్లీ బ్లాక్ కలర్ ఓకే యాడ్ చేసిన తర్వాత కింద మనకు ఇక్కడ మనకు ఫిఫ్టీ ఎయిట్ ఉంటుంది ఒకటి ట్వంటీ ఎయిట్ ఒకటి ఉంటుంది కింద మనకు ఫిఫ్టీ ఏదైతే ఉందో ఫిఫ్టీని మీరు అయితే మొత్తం తీసేయండి జీరో చేసేయండి ఫిఫ్టీని ఓకే దాని తర్వాత మనకు ట్వంటీ ఎయిట్ ఏదైతే ఉందో దాని అయితే సిక్స్టీ పెట్టుకోండి సిక్స్టీ ఓకే పెట్టుకుంటే ఖర్చు మనకు చాలా బాగా అయితే వచ్చింది అమేజింగ్ అనే చెప్పొచ్చు పర్ఫెక్ట్గా అయితే దీంతో మనకు ఎడిటింగ్ మినిమం కంప్లీట్ అయితే అయింది చాలా బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి సేవ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ యాడ్ చేసుకోవాలి మీకు నేను యూజ్ చేసిన సాంగ్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే ఏదైనా ఒక మంచి తెలుగు సాంగ్ యాడ్ చేసుకోవాలంటే తెలుగు అయినా హిందీ అయినా మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి చేసిన తర్వాత పైన సేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వెడతాం మళ్ళీ కలుద్దాం జై హింద్